ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెట్లు కింద సెప్టిక్ ట్యాంక్లు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే మెట్లు కింద సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు పూర్తిగా స్థలం తక్కువగా వచ్చేసినటువంటి సందర్భాల్లో అవకాశం లేనటువంటి పక్షంలో మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్స్ ఏర్పాటు చేసుకోవచ్చు కానీ సగం మెట్ల కిందకి సగం ఓపెన్ ప్లేస్లోకి సెప్టిక్ ట్యాంక్లు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఏర్పాటు చేయకూడదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇవన్నీ కూడాను మనం ఒక వన్ హాఫ్ అవర్ క్లయింట్కి మనం ప్లాన్ ఇచ్చేటువంటి సందర్భంలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్కి తగ్గట్టుగా ప్లానింగ్ చేసినటువంటి విషయానికి సంబంధించి అయితే ప్లానింగ్లో త్రీ బీహెచ్కే అనుకున్నప్పుడు ఒకలాగా ప్లానింగ్ వచ్చింది లిఫ్ట్ అనుకున్నప్పుడు ఒకలాగా ప్లానింగ్ వచ్చింది అలాగ డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి కావాల్సినటువంటి కంఫర్ట్స్లో రూమ్ సైజెస్ తగ్గిపోవడం వల్ల ఫైనల్గా ఒక టూ బీహెచ్కే హౌస్ ప్లాన్ వాళ్ళు ఫైనల్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మనం ఒక టూ బీహెచ్కే హౌస్ ప్లాన్ని ఫైనల్ చేసి ఇవ్వడం జరిగింది బెడ్రూము బాత్రూము బాత్రూము బెడ్రూము హాలు కిచెను ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి తూర్పులో ఐదున్నర అడుగుల ఖాళీ ఓపెన్ ప్లేస్ ఓపెన్ టు స్కై ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం నాలుగు అడుగుల సెప్టిక్ ట్యాంక్ రింగులను రెండు పక్క పక్కన ఏర్పాటు చేసుకోమని చెప్పేసి ప్రోవిజన్ ఇవ్వడం జరిగింది అయితే ప్లాన్ అంతా కూడాను మనం ఇచ్చినటువంటి డైమెన్షన్తోనే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసరికి మేస్త్రి అదేవిధంగా బిల్డర్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీరి యొక్క ఆలోచనతో సగం మెట్ల కిందకి సగం ఓపెన్ ప్లేస్లోకి సెప్టిక్ ట్యాంక్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సగం మెట్ల కింద ఇక్కడ మీరు ఈ రెడ్ కలర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అండర్ గ్రౌండ్లో భూమి లోపల కట్టినటువంటి సెప్టిక్ ట్యాంక్ సంబంధించినటువంటి గోడ ఇక్కడ వచ్చేసి ఆరు అడుగుల మూడు అంగుళాలు తర్వాత తొమ్మిది అడుగులు పది అంగుళాలు ఇవ్వడాతో మొత్తం బాగా పెద్దగా ఒక ఇరవై ముప్పై ఏళ్ళు దాకా నిండిపోయినటువంటి సెప్టిక్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఎక్కువే టైం ఉండొచ్చు ఇరవై ముప్పై ఏళ్ళ కంటే కూడా ఎక్కువే సమయం కూడా పట్టచ్చు పెద్ద ట్యాంకీ కావాలని చెప్పేసి ఇంటి ఓనర్ అడిగారు అడగడంతో బిల్డరు మేస్త్రి యొక్క ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది సరే ఆజ్ఞమే కదండి ప్రాబ్లం ఏం లేదు సిద్ధాంత్ గారు ఆల్రెడీ ఇక్కడే కట్టుకోమని చెప్పారు కాబట్టి మనం ట్యాంకీని కొద్దిగా పెద్దగా పెట్టుకుందాం ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి ఈ విధంగా పెట్టుకున్నారు ఈ ట్యాంక్ ఇలా పెట్టేసేసారు గోడలన్నీ కట్టడం అయిపోయింది స్లాబ్ లెవెల్ వచ్చేసేసింది ఈ స్లాబ్ లెవెల్ వేసేసిన తర్వాత ఆల్రెడీ ఈ గొంత ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి కొద్దిగా కన్స్ట్రక్షన్ అయిపోయి సెంటరింగ్ చేసేలా టైంకి వచ్చేసరికి సెంటరింగ్ పెట్టేసేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు కాలం చేయడం జరిగింది ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మగారు తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు గ్యాప్ ఇచ్చిన తర్వాత స్లాబ్ వేయడం జరిగింది స్లాబ్ వేసిన తర్వాత ఎట్లాగో బిల్డర్కే ఇచ్చారు కాబట్టి దగ్గర దగ్గరుండి ఏం చేయించట్లేదు కాబట్టి బిల్డరు ప్లాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వెంటనే వాళ్ళు ఆ నాలుగైదు రోజులు గ్యాప్ ఇచ్చేసి పని స్టార్ట్ చేసేసారు పని స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా ఒక పది రోజుల్లో వాళ్ళ వైఫ్ ఇంటి ఓనర్ యొక్క వైఫ్ కూడా కాలం చేయడం జరిగింది మరణించడం జరిగింది అయితే ఇక్కడ ఈ ప్రస్తుతం కడుతున్నటువంటి ఇంటికి సంబంధం ఉన్నా లేకపోయినప్పటికీ కూడాను ఏదైతే ఈ సెప్టిక్ ట్యాంక్ దోషం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చిన తర్వాత అయినా సరే ప్రాబ్లమ్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ సమస్యలన్నీ కూడా అతను ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ నన్ను పిలిపించడం జరిగింది ప్లాన్ అంతా కూడా అంత బాగానే ఉంది ఎక్కడ దోషం ఉందని చెప్పి చూస్తే సెప్టిక్ ట్యాంక్ వచ్చేసరికి ఈ విధంగా కట్టడం జరిగింది సగం మెట్లు వైపుకి సగం ఓపెన్ ప్లేస్లోకి ఈ విధంగా కట్టడం వల్ల చాలా అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏదైతే ఆగిపోవడానికి అవకాశం ఉండే విధమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడాను ఈ సెప్టిక్ ట్యాంకు ఇస్తూ రావడం జరిగింది వాళ్ళు ఉండేటువంటి ఇంటి యొక్క ప్రభావం కూడా వాళ్ళ ఉంటుంది అది కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది కానీ ఇక్కడ నిర్మిస్తున్నటువంటి హౌస్ ఏదైతే ఉంటుందో దీని యొక్క ప్రభావం కూడాను కొంతవరకు ఆ ఇంటి యజమానులు తర్వాత యజమానురాలు కావచ్చు వాళ్ళందరి పైన ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే సిద్ధాంత్ గారు ఒక ప్లాన్ ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే మీరు ఎవరి దగ్గరైనా సరే ఒక ప్లాన్ తీసుకుంటే ఆ ప్లాన్లో చేర్పులు మార్పులు చేసేటప్పుడు ఖచ్చితంగా సిద్ధాంత్ గారికి విషయాన్ని తెలియజేయండి చేర్పులు మార్పులు చేసుకోవచ్చు అని అంటేనే ఆ నిర్మాణాన్ని మీకు కావాల్సినటువంటి చేర్పులు మార్పులతో ముందుకు తీసుకెళ్ళండి మేస్త్రి చెప్పాడనో లేకపోతే బిల్డర్ చెప్పారనో లేదంటే ఇంజనీర్ చెప్పారనో మీరు కంఫర్ట్గా తగ్గట్టుగా ప్లాన్ తీసుకుంటూ వెళ్ళిపోతే కొన్ని సందర్భాల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్లాన్కి సంబంధించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ఒక మార్పు చేయాలి అన్నప్పుడు ఆ మార్పుకు సంబంధించి మంచి చెడు అన్నిటిని ఆలోచించి ఆ ప్లాన్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ తెలుసుకొని ముందుకు వెళ్ళడం అనేది మంచిది తద్వారా మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్